హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం 10th క్లాస్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకొని పార్ట్ టైం అండ్ ఫుల్ టైం బేసిస్ కింద పనిచేయడానికి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది ప్రముఖ టెస్ట్ బుక్ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సెలెక్షన్స్ కూడా వితిన్ 48 అవర్స్లో కంప్లీట్ చేస్తారు. ఎలాంటి అప్లై ఫీ అయితే లేదు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి టెక్స్ట్ బుక్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసాము. ఇక్కడ మనం చూసుకుంటే కనుక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా మనకి ఫుల్ టైం జాబ్స్, అలాగే ఫుల్లీ రిమోట్ జాబ్స్ అన్నమాట. కానీ మీకు ఇక్కడ వర్కింగ్ అవర్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. డైలీ ఒక 4 to 5 అవర్స్ పాటు చేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ అని చెప్పేసి అంటాం, ఒక 4 to 5 అవర్స్ అంటే. కానీ వీళ్ళు ఏంటంటే ఫుల్ టైం జాబ్స్కి మీకు 4 to 5 అవర్స్ పాటు డైలీ వర్క్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ జాబ్స్ కాబట్టి చాటింగ్ చేయాల్సి ఉంటుంది, ఫోన్ కాల్స్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి దీనికి సంబంధించి మీకు వర్క్ ఎలా ఉంటుందని చెప్పేసి చూసుకునే ముందు క్వాలిఫికేషన్స్ చూద్దాం. సో ఎవరైతే మినిమం 12th కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఫినిష్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి. ప్రొఫైల్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు, ద కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ రిసీవింగ్, ఇన్వెస్టిగేటింగ్ అండ్ రెస్పాండింగ్ టు ఆల్ కస్టమర్ ఇంక్వైరీస్ రిగార్డింగ్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో కంపెనీకి రిలేటెడ్గా ఏవైతే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ వీళ్ళు ఆఫర్ చేస్తారో వాటి రిలేటెడ్గా కస్టమర్కి ఏదైనా డౌట్ ఉంటే వాటికి రెస్పాండ్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేయడం కావచ్చు, మీరు చేయాల్సిన డ్యూటీస్ అని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఏవైతే డైలీ వస్తున్న ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఇంటరాక్ట్ విత్ కస్టమర్స్ బై ఫోన్, ఈమెయిల్ ఆర్ ఆన్లైన్ చాట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా వాళ్ళు ఫేస్ చేస్తున్నవి, సో వాటి కోసం ఏంటంటే వాళ్ళతో ఫోన్ కాల్స్ మాట్లాడడం, మెయిల్స్కి రెస్పాండ్ అవ్వడం, ఆన్లైన్లో చాటింగ్ చేయడం మీరు చేయాల్సిన డ్యూటీస్. ప్రొవైడ్ హ్యాండ్స్ ఆన్ సపోర్ట్ ఫర్ కస్టమర్ కేర్ ఇనిషియేటివ్స్ సచ్ యాజ్ ఆటోమేటెడ్ ప్రొవిజనింగ్, ఆన్లైన్ బిల్లింగ్, ఆర్డర్ ట్రాకింగ్ అండ్ డీటెయిల్డ్ అకౌంట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు అడుగుతున్న సర్వీసెస్ అన్నీ కూడా మీరు ప్రాపర్గా అయితే ఫినిష్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని సో దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్, రిలవెంట్ కస్టమర్ కేర్, పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో వీళ్ళకి సంబంధించి కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. క్రాస్ సెల్లింగ్, అప్ సెల్లింగ్ కూడా మీరు చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మీకు 30,000 రూపీస్ వరకు శాలరీస్ అనే ఉంటాయి. సెలెక్షన్లో ఎగ్జామ్ అయితే ఉండదు, కానీ ఆన్లైన్లో ఇంటర్వ్యూ పెడతారు. క్వాలిఫైన క్యాండిడేట్స్కి పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. ఎలా అప్లై చేసుకోవాలంటే టాప్ సైడ్లో మీకు అప్లై లింక్ అయితే ఉంటుంది, అలాగే బాటమ్ సైడ్లో కూడా ఉంటుంది చూడొచ్చు. దానిపైన ఒకసారి క్లిక్ చేయండి, అప్లై ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. మెన్షన్ యువర్ కరెంట్ సిటీసీ, ప్రజెంట్ మీరు ఏదైనా శాలరీని ఎంప్లాయ్ అయితే కనుక ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు మీ సిటీసీ అనేది. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే 0 పెట్టండి సరిపోతుంది. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సిటీసీ మెన్షన్ చేయండి. 2 to 3 lakhs వరకు మెన్షన్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే సో వాళ్ళు రిజెక్ట్ అనేది చేస్తారు. సబ్మిట్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఈ విధంగా చాలా సింపుల్గా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గైస్, ఖచ్చితంగా మీకు రిప్లైస్ అనేవి ఇస్తాను. సో దీనికి సంబంధించి యాక్చువల్గా మీరు దేని రిలేటెడ్గా కస్టమర్ సపోర్ట్ అనేది ఇవ్వాలని చెప్పేసి చూసుకున్నట్లయితే, ఈ కంపెనీ యాక్చువల్గా చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు కదా, లైక్ ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, డిఎస్సి టెట్ కావచ్చు, బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కావచ్చు, గేట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కావచ్చు, అంటే ఎవరైతే ఇంజనీరింగ్ రిలేటెడ్గా ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి డిఫరెంట్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సంబంధించి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో వాళ్ళకి రిలేటెడ్గా వీళ్ళు ఆన్లైన్లోనే మీకు మాక్ టెస్ట్లు కావచ్చు, బిట్ బ్యాంక్ కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు మీరు ప్రొవైడ్ చేస్తారు. సో దాని రిలేటెడ్గా చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్కి, సో వాళ్ళు ఏంటంటే మీకు కాల్ చేసేసి ఈ యొక్క కోర్స్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే బిట్ బ్యాంక్, మాక్ టెస్ట్లు రిలేటెడ్గా వాళ్ళకి ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మిమ్మల్ని అడుగుతారు. మీరు ప్రాపర్గా వాళ్ళకి ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు. ప్రైజింగ్ అడుగుతూ ఉంటారు, ఏదైనా డిస్కౌంట్ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మీరు వాళ్ళకి ఫోన్ కాల్స్ అనేవి లిఫ్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన సమాధానం అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీకు వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. సో మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మల్టీ టాస్కింగ్ స్కిల్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. టైపింగ్ ఎబిలిటీ కూడా ఖచ్చితంగా ఉండాలి, గమనించండి. సో వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.